Glück. ఏంటి ఏం చేస్తున్నావు చేతి చేతి? జీవితం ఇలా ఆగిపోతే బాగుండేది కదా. పువ్వులు తీసుకురమ్మంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? వసు ఇట్రా వసు, ఎక్కడ అక్క, ఎక్కడ చూసావు? నేను చూసా అంటే ఇక్కడే ఉండాలి. వసు వసు, ఇక్కడ లేదులే, పదా కింద ఎత్తుకుదాం. ఏంటి నీతో ఇలా ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదనిపిస్తుంది. ఎలా ఉంటావు? ఈ రోజుతో 21 డేస్ అయిపోయాయిగా. అయితే రేపు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతావా? అవును. అప్పుడేనా? హలో అన్నా, నా కొడుకు మనతో అన్ని డ్రామాలు ఆడి ఆశ్రమంలో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఇవ్వతరది ఎవరో ఎలక్ట్రీషియన్ కూతురంట. వాడెక్కడ? ఏంటి ఇంటికి వచ్చేసా? మరేం చేయమంట, వెళ్ళిపోతానన్నావుగా, ఎలా కలవాలి నిన్ను? సరే ఏంటో చెప్పు. ఇంటికి వచ్చాగా ఏదోటి ఇచ్చి పంపించు. ఏమి ఇవ్వమంట? ఏదో మాయ చేసి పడేసా, కానీ ఇప్పుడు భయం వేస్తోంది. ఎందుకు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. పెళ్లి చేసుకుంటావా? నీకోసం ఏమైనా చేసుకుంటా. ఎలా చేసుకుంటావు? ఏ, నువ్వు ఇలా దొంగ బాబాలా ఉంటే మా నాన్న ఒప్పుకోరు. మరేం చేయమంటావు? నాకోసం ఇవన్నీ మానేసి మామూలు మనిషిగా మారిపో. మారకపోతే చేసుకోవా? నువ్వు నాకోసం మారుతావు, నాకు తెలుసు. వద్దంటే వెళ్దాం అంటాడు, వెళ్దాం అంటే వద్దంటాడు. ఏం తలతెక్కలుగా ఉంది? ఇక్కడ ఉంటే ఇంకా ఇరుక్కుపోతాం రా, అర్థం కావట్లేదా? ఈ దొంగ బతికి ఇంకా చాలరా, వసూలు చేసుకోవాలంటే ముందు ఇక్కడ నుండి బయటపడాలి.